చేయండి. బీరకాయలు 40 రూపాయలు అమ్మేద్దామని మరి కొనేద్దామని. మీకు మాటలు బాగా ఎక్కువయ్యాయ్యా. ఈ కాయలు తీయమ్మా. ఏయ్ ఎవరు నువ్వు? నీకు ఇక్కడేం పని? ఏయ్ ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏయ్ వీడెవడో చూడండి ఇక్కడ. చేతిలో తేండి. ఎవరా బాబు? ఆ బాటిల్ ఏంటది? యాసిడా? పోలీసు కట్ చేద్దాం. పడుగా పడుగా లాగి. హలో ఉన్నట్టేంటండి? ఇతం ధరలు ఒక ఎదబా ఒక అమ్మాయి మీద యాసిడ్ పోసేటండి. వేగొచ్చాడు. చెప్పండి. బండి మీద కూరగాయలు అంటుంటారు. నేనే చూశాను. ఇంట్లో యాసిడ్ పట్టుకుంటాను. ఎప్పుడో అవుతుంది ట్రై చేశాను. చాలా చెప్పాను. ఎప్పుడన్నా వాడు ఇటు వస్తూ ఉండేవాడా? లేదండి. మావిళ్ళ బిందు రజస్వల ఆహ్వానం. మన నెల్లిమర్ల గ్రామంలోని ముత్తైదులు అందరూ కూడా తొందరగా వెళ్ళిపోచ్చేసి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనేందుకు కోరుతున్నాం. ఇక్కడ ఈళ్ళు చదివింపులు కూడా అన్ని ఇక్కడనే చదివించుకోవచ్చును. మీరు తొందరగా వెళ్ళిపోచ్చేసి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఇక్కడ భోజనాలు చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. కూతురు ఈడికొచ్చినా చేతిలో ఆ బాటిల్ డ్రెస్ సెండాలంగా అలకాష్. ఏదో ఆనందం కొద్దిగా సొక్కేసుకుని యాదవాసుకెళ్ళి నువ్వు. ఇప్పుడు తెలియదురా కొడక, పెళ్ళిడికి వచ్చిన కూతురు ఇంట్లో తిరుగుతా ఉంటే అప్పుడు తెలుస్తుందిరా నొప్పి. అది సరే గాని ఇంతకీ వీడియోగ్రాఫర్ వచ్చినాడా లేదా? అదిగో వచ్చేసింది. బాబు ఇదేదో పెద్ద సంవత్సర శేషంలా ఉందిరా బాబాయ్. ఆ సత్రాపల్లిలో అజ్జిబాబు కూతురు, ముద్దాడిపేటలోని సార్పిల్లి సాంబయ్య ఐదో కూతురు సాపెక్కించినారు. అందరికి అర్జెంటే అర్జెంట్ అంటే అర్జెంట్. వీడు ఎప్పుడు నేటే అను అయిపోయా బేగొచ్చాను. పొద్దున్న దీంతో అమ్మాయిని కూర్చోబెట్టినివ్వండి. తప్పకుండా తప్పకోండి తప్పకుండి. అలాగే బాగా తయారైనది. పిల్ల దీనికి అప్పుడే పెళ్లికల కూడా వచ్చేసినదర్రా. కర్పూరం తీసుకురండర్రా, హారతి పాటు పాడదాం. తప్పకుండా తప్పకుండా తప్పకోండి. వాళ్ళప్ప సైడ్ కలెక్టర్ మరి తప్పకుండా తప్పకుండా. సీన్గా జాగ్రత్త లైట్ పెట్టుకో. మామి వచ్చినట్టున్నాడే వస్తాను. ఫ్యాక్టరీలో వచ్చిన డబ్బులండి అవి కొట్టనారా ఏం చేస్తాం? రండి స్టేషన్ పడింది లేట్. తీసుకోమ్మా నా చిట్టి తల్లి. అందరూ 150 చదివిస్తుంటాను, మీ అన్న మాత్రం బాగా చదివించినాడే. అప్పచెల్లె మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఈ రోజుల్లో ఎక్కడ ఉంటారు చెప్పి. మీ అన్ననాగా అన్న ఏం చేస్తుంటాడు? మా అన్నయ్య వైజాగ్ లో రియల్ ఎస్టేట్. మేమంటే ప్రాణం. వదిన చనిపోయి ఇన్నాళ్ళైనా సరే పెళ్లి చేసుకోలేదు. ఉన్న ఒక్క కూతుర్ని డాక్టర్ చదివించాలని అమెరికా పంపించారు. నీ కూతుర్నే పెళ్లి చేసి ఇవ్వాలి. బాగా చదివించి ఏ కలెక్టరో చేసి మంచి కుర్రోడికిచ్చి పెళ్లి చేసేస్తాళ్ళ మీ అన్న. మేనమామకి ఆ మాత్రం బాధ్యత ఉన్నదా ఏంటి? మామే ఫోటో దిగుదాం. అలాగేదా.
అమ్మా ఏమా నాకు ఫోటో బా చదువుకో పెళ్ళొస్తానమ్మా గల్లకాలాటలలో గల్లగల్ల పాటలలో ఏమి ఆయిలే అలా అరే ఏమి ఆయిలే అలా ఏటో శుభమత్త సభ్యత్వం రాసుకుంటా వేడి తన్ను వచ్చేస్తావు రాసుకునే కొల్లిగే కనీసం మంచిదాగానే ఒప్పడతావు శుభమాత కాపు వచ్చేసినట్టు ఉందిరా వాళ్ళ అమ్మాయి అంత కాపు వచ్చింది ఆపకే అన్నా బాగుంది కదా ఏట్రా శుభమప్ప ఏటైనాదిరా నీకు బిందు ఎవరు ఆ సవర్త పిల్ల బాగుంది పిల్ల కాదురా నీ సూపు ఈ వయసులో ఒక చింత నడువు ఆఫ్సారి కింద బొడ్డు కనిపిస్తే ఏకుంటేనా నచ్చేస్తుందిరా నవ్వు చూడు నువ్వు నైట్ వేసినప్పుడు అనుకున్నాను రా నీకు వయసు వచ్చేసిందని అయినా ఎందుకన్నా ఆడపిల్ల వయసుకు వస్తే ఇవన్నీ చేస్తుంటారు ఇది ఒక రకం పబ్లిక్ సిటీ పిల్ల కోతకొచ్చిందని కసేరే ఎట్టడం అనమాట దీన్ని ఎవడైనా చూడడానికి రావచ్చు అని అదే దీనికి పెళ్ళి అయిపోయింది అనుకో మళ్ళీ బాజా బాజంత్రులు కొట్టి ఫంక్షన్ ఎట్టేయడమే ఓ దాండం పెట్టి దీన్ని నొగ్గేయండి రా బాబు అని చెప్పడం అనమాట ఇది ఆచారం అన్నా విజయనగర్ నుంచి ఫోటోలు అన్నీ తెచ్చేసినాను వెళ్ళి ఇచ్చేమంటావు ఏంటి సమర్థ ఫోటోలు అన్నా వచ్చేసాయి ఏంటి అన్నా అన్న నేను ఇచ్చేసొత్తా అన్న అలాగే కానీ ఒక 20 రూపాయలు పట్టుకొచ్చి ఈడియేటింగ్ చెయ్యాలి కదా ఆ సుబ్బారావు గారు అసలు అడ్వాన్స్ ఇస్తాను కానీ ఏ పని చేయను అంటాను నీ మధ్య అన్నా బండి వేసుకెళ్తా అన్నా ఇటు ఒరే మరీ బోకి మాక ఆడొచ్చేస్తుంది అలాగేనా ఏమా అమ్మ బయటికి వెళ్ళినదా అవునా అన్న కాంతమాత వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తా అని చెప్పింది ఇలా మనం క్యాంటీన్ లో తినేస్తానని చెప్పు అలాగే నాన్న వీడికి చేతిలో బాటలుంటే సోలమ్మా భోజనం అక్కర్లేదు పిల్ల దగ్గర యదవాసికలు నువ్వు పద అలాగేనారా అది నా బంగారు తల్లిరా మంచి కుర్రాన్ని చూసి దానికి పేలిసేసా నా బాధ్య తీరిపోతా అనుకో అప్పుడు తోటి నా మాటినే మందు మానేరా నాన్నగారు నేరా అండి నేను మొన్న ఈడియో లైట్ పట్టుకున్నా కదా మీ ఫోటోలు వచ్చాయి బాగా చేయా మీరు సూపర్ అండి సినిమా హీరోయిన్ లా ఉన్నారు చూడండి అంటే స్టూడియోలో చూసి అందరు అన్నారండి అందుకని ముసుకుమని అనేసినాను కావాలంటే ఈ ఫోటో చూడండి ఇందులో మీ నవ్వు చాలా బాగుందండి ఇది చూడండి సన్నా బాగుంది కదా ఈ అమ్మాయి బాగుంది కదా లేదండి మీరే బాగున్నారు ఈ ఫోటో బాగుంది కదా ఇది ఇంకా బాగుంది కదా ఈ ఫోటో చూడండి మా మావయ్య ఈ ఫోటో ఇంకా బాగుంది కదా మీ జాకెట్ చాలా బాగుందండి సారీ అమ్మా ఫంక్షన్ ఫొటోస్ వచ్చేసాయి చూడు అన్న పంపినాడు 1000 రూపాయలు తీసుకురమ్మన్నాడు వీడియో ఎడిటింగ్ చేయాలట చేస్తాను ఉండు నువ్వు 10,000 అప్పటికి మీ అన్నకి పే చేయమని చెప్పు పక్కేదిలా సమర్థకి వీడియో తీసినాడా దాని పెళ్ళినాడికి ఇచ్చినాడు క్యాసెట్ లేదప్పా నేను దగ్గరుండి చేయిస్తాను 3 రోజులు ఇచ్చేస్తాను అలాగే అంతా సచ్చినాడు కానీ ఇచ్చి సావడే